పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విశాఖ సిపి శంకర్భద్ర బాగ్చి. అనంతరం సిపి శంకర్భద్ర బాగ్చి మీడియాతో మాట్లాడుతూ, పిఎంపాలెం పోలీస్ లిమిట్స్ లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి, అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాం. ముఖ్యంగా చీకట్లో గంజాయి చేయడం, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయని సమాచారం వచ్చింది. పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ అధికారుల పనితీరును కూడా చూస్తున్నా, చర్యలు తీసుకుంటాం, కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని సిపి హామీ. అదేవిధంగా పిఎంపాలెం లిమిట్స్లో ట్రాఫిక్ పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రజలు పోలీసులపై నమ్మకం ఉండేటట్టు చేయాలనేదే ప్రధాన లక్ష్యం. కంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. ప్రజలకు సిఐ, ఎస్ఐలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పాను. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఇప్పటికే గంజాయిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాము. ప్రతిరోజు కూడా గంజాయి వాడేవాళ్లు కూడా కొత్త వాళ్లను అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే గంజాయి వాడేవాళ్లకి హెచ్చరికలు జారీ చేశాం. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు, అలాగే ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రజలతో కూడా ముఖాముఖి చేస్తున్నాం. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలపై దృష్టి పెట్టాలని కమిషనర్కు చెప్పడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే అనేక సివిల్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుందని అన్నారు. కోర్టు వెళ్ళండి చెప్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము ఇక్కడ ప్రీ లిటిగేషన్ సెల్ ఒకటి పెట్టాము. అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, కౌన్సిలర్స్ కొందరిని పిలిపించి అక్కడ బోత్ ఇరు వర్గాలని పిలిపించి ఇటువంటి సివిల్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జియో కూడా ఉంది, ఆ విధంగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. సార్, రికార్డులు పరిశీలించారు, చూడండి, ప్రతి స్టేషన్లో కొన్ని ల్యాప్సెస్ ఉంటాయి. మేము అందుకే చెప్తాము, ఫ్యూచర్లో ఈ తప్పులు జరగనీయకుండా చూడాలి. కానీ ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్ మీద నమ్మకం ఉందా లేదా, పబ్లిక్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్పందిస్తున్నారా లేదా, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా, అలా జరుగుతూ ఉంటే పోలీస్ వాళ్ళు స్పందిస్తున్నారా లేకపోతే కామ్గా ఉంటున్నారా, అదే ముఖ్యం. ఈ ఒకరోజు అప్డేట్ చేయలేదు, రేపు అప్డేట్ చేస్తారు, అవి చిన్న చిన్న ఇష్యూస్, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాజాయి నిర్మూలించడానికి. నంబర్ వన్ వచ్చేసి డికాయ్ ఆపరేషన్. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు, గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు. ప్రతిరోజు మీరు చూడండి, మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనమిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది, కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ప్రధానంగా మేజర్లే కాకుండా గంజాయిని ఎక్కువ మైనర్లు కూడా సేవిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలు విమర్శలు అయితే ఉన్నాయి సార్, అంటే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్నాం. మారుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెండుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఏ విధంగా గాంజాయి సేవించడం వల్ల మనం నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతారు, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నష్టపోతుంది, అది మేము చెప్తాం.
ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము. పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్లకు డిఅడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. సో మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా వర్క్ చేస్తాయి. ఫస్ట్ జూలై ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము. ఆ రోజు నుంచి ప్రతి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ వన్, సీసీటీవీస్ పనిచేయట్లేదు. చాలా చోట్ల సీసీటీవీస్ లేవు. సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. ఈ మూడు దాంట్లో మాకు సహకారం కావాలి. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారండి. సార్, ప్రధానంగా విశాఖ జిల్లాలో సివిల్ కేసులు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి సార్, వీటి మీద మీరు ఏ విధంగా దృష్టి పెట్టారు? ఇప్పుడు సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి.